డబులేశ్వరపురం మండలం వల్లూరు నేలటూరు మధ్య రహదారి అభివృద్ధి పనులకు మండపేట శాసన సభ్యులు వేగుల్ల జోగేశ్వరరావు జనసేన ఇన్‌చార్జ్ వేగుల్ల లీలాకృష్ణతో కలిసి భూమి పూజ నిర్వహించారు. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో రహదారులు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ప్రజలు ముఖ్యంగా వాహన చోదకులు చాలా ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రమే సంపద సృష్టించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే సత్తా ఉందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం, రాజధాని అమరావతులను త్వరితగతిన పూర్తి చేస్తున్న ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. కార్యక్రమంలో R&B డివిజనల్ ఇంజనీర్ సూర్యనారాయణ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున మన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా R&B రోడ్లకు సంబంధించినటువంటి మరి ఎక్కడైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలన్నీ పోడ్చడానికి 840 కోట్లు శాంక్షన్ చేస్తే అందులో మన మండపేటని ఎదుర్కొన్నటువంటి అన్ని R&B రోడ్లు కలిపి 4 కోట్ల 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ప్రతి R&B రోడ్లో కూడా ఒక్క గుంత కూడా ఉండకూడదనే ఆలోచనతో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు కలిసి ఒక బృహత్తర ప్రణాళిక తయారు చేసి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బూతులు కూడా పూర్తించే కార్యక్రమాన్ని R&B డిపార్ట్మెంట్ సంబంధించి చేపట్టడం జరిగింది. మరి గత 5 సంవత్సరాలు మనం చూసాం, ఆఖరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన శాంక్షన్ కూడా ఈ ద్వారపూడి మండపేట బీచ్ ఉన్న రోడ్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో, ఇంకా ఈవేళ కూడా పూర్తి చేయకుండా ఏ రకం వదిలేశారో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవాళ మన ఈ యొక్క గుంతల పూడ్చే కార్యక్రమం చేపట్టాం. రాబోయే రోజుల్లో శ్రీ మన రాబోయే 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం శ్రీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి, శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో R&B రోడ్లు అన్నీ కూడా మరి మనం కొత్త రోడ్డు పోసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి మన పంచాయతీరాజ్ సంబంధించినటువంటి లింక్ రోడ్లు కూడా మరి శ్రీ పవన్ కళ్యాణ్ యొక్క సహకారంతో, శ్రీ లీలాకృష్ణ గారి యొక్క చొరవతో అవి కూడా తొందరలోనే శాంక్షన్ చేసుకుంటాం. ఏది ఏమైనా సామాన్య ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలాగా ఈ కూటమి ప్రభుత్వం మంచి చర్యలు చేపడుతూ ఉంది. ముఖ్యంగా మరి మన మండపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఒకే ఒక చర్యలు 2014-19లో మన కోసం రోడ్ల మీద వీలు చక్రాలతో టాటర్ తిరగకుండా మనం ఒక సిస్టమ్ అమలు చేసాం. దాంతో వీళ్ళు 5 సంవత్సరాలు మానేసినప్పటికీ చాలా రోజుల వరకు కూడా రోడ్లన్నీ కూడా చక్కగా పనిచేసినాయి. మరలా అదే బాణీలో పెంచేదండి, రోడ్లు మీవి, ఈ మన అందరమే, ఇదేదో ప్రభుత్వం అనేది మన సంబంధం అనుకోకుండా ఖచ్చితంగా మరి రైతు సోదరులు అందరూ కూడా దీన్ని సహకరించాలని, వీల్స్ చక్రాలతో రోడ్ల మీదకి టాటర్ని తీసుకురావద్దని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనిచినటువంటి శ్రీ లీలాకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అన్ని రకాలుగా కూడా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే బాధ్యతని ఇటు బీజేపీ సహకారంతో శ్రీ లీలాకృష్ణ గారు నేను తీసుకోబోతున్నామని చెప్పి కూడా అందరికీ సమన్యంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు.